కొనిజేటి రాశయ్య గారి యొక్క సంతాప తీర్మానానికి తెలుగుదేశం శాసనసభ పక్షం బలపరుస్తుంది. రాశయ్య గారు రైతు బాంధవుడు, ఎన్జి రంగ శిష్యుడిగా రాజకీయ ఆరంగేటం చేసి రైతుల సమస్యలపైన వర్తక వాణిజ్య సమస్యలపైన నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోషయ్య గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అని చెప్పి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేవారు. నిబద్ధతకు మారు పేరుగా రోషయ్య గారు వ్యవహరించినటువంటి చూరు ప్రత్యక్షంగా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన మరణం చెందినటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి పరామర్శ చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రోషయ్య గారు చేయనటువంటి పదవి లేదు. శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, నాకు తెలిసి తెలుగు రాజకీయాల్లో ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయన, నేను కూడా ఆయనతో 2004 నుంచి 2009 వరకు శాసనసభలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు. మేము కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము చాలా విషయాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ ప్రశ్నించేటప్పుడు ఎక్కువసార్లు ఆయనే స్పందించి చాలా స్పోర్టివ్గా సమాధానాలు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రోషయ్య గారు ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి ఎనలేనటువంటి సేవలు అందించారు. ఆయన మనం శిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మేము రాజకీయం చేయాలని ఆలోచన లేదు. మరి ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. దాని గురించి నేను ప్రస్తావించను కూడా. ఎవరమైనా సరే రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తులు, ముఖ్యులు ఎవరు చనిపోయినా సరే అందరం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంగళరావు గారు చనిపోయిన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక పార్క్ కానీ విగ్రహం కానీ పెట్టి ఒక గౌరవాన్ని ఇచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోయిన ఆయన గురించి సంతాపం తెలియజేసి సభలో ఆయనకి ఒక పార్కు కట్టి ఆయనకి గౌరవించారు. ఎవరమైనా సరే రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తి, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ వ్యక్తి అయినా సరే మనందరం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 సార్లు బడ్జెట్ పెట్టినటువంటి చరిత్ర ఆయనకుంది. ఇప్పుడే పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు. చాలా కష్టాలు రాష్ట్రానికి వచ్చినా, ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చినా సరే ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టినటువంటి, మరి మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రోషయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను. ఆయన సేవలు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా గుర్తుపెట్టుకునే విధంగా ఆయనకి ప్రతి ఒక్కరూ రేపటి తరం రోషయ్య గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి ఒక మంచి పేరు ఈ రాష్ట్రంలో ఉండే విధంగా, ఆయన పేరు స్థిరస్థాయిగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకోమని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి కోరుతూ రోషయ్య గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పక్షాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను.